సార్ పవన్ కళ్యాణ్ గారికి ఈసీ షాక్ ఇచ్చింది, ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది సార్, మరి నోటీసులు ఎందుకు పంపించింది, దీనివల్ల కారణాలు ఏంటి, ఇప్పుడు దీనివల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా నష్టం వాటిల్లే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? యా, నిన్న పవన్ కళ్యాణ్ మొన్న అనకాపల్లిలో మీటింగ్లో మాట్లాడుతూ జగన్ని విమర్శించాడు. జగన్ రాజకీయ నాయకుడు కాదు, ముఖ్యమంత్రి కాదు, అతను ఒక సారా వ్యాపారి, కాంట్రాక్టరు, ఇసుక కుంభకోణంలో ఉంది, ఇలాగ ఆయన మీద అనేక ఇది మాట్లాడాడు. సో దాని మీద అక్కడ మల్లాది విష్ణు విజయవాడ ఎమ్మెల్యే, ఆయన కంప్లైంట్ చేశాడు ఈసీకి. సో ఈసీ అది పరిశీలించింది, ఆ వ్యాఖ్యలు అవన్నీ కూడా ఆయన సబ్మిట్ చేశాడు. అవన్నీ చూసినప్పుడు జగన్ మీద వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని ఈసీ నమ్మింది. సో ఈసీ పవన్ కళ్యాణ్కి నోటీసుల్ని జారీ చేసింది. 48 గంటల్లో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలి. సో ఇది కామనే, ఇది ఏమీ పవన్ కళ్యాణ్కి ఒకటికే ఏమి ఇవ్వలేదు. ఈసీకి దాదాపు రోజుకి 100 నుంచి 200 కంప్లైంట్లు ఇలాంటివి వస్తున్నాయి. వాటిలో కొన్నిటినేమో ఈసీ సెంట్రల్ ఈసీకి పంపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పురంధేశ్వరి చాలామంది అధికారుల మీద కంప్లైంట్ ఇచ్చింది. చివరికి సిఎస్ను మార్చమని, జవహర్ రెడ్డిని, డీజీపీ రాజేందర్ రెడ్డిని మార్చమని, తర్వాత చాలామంది జగన్ సామాజిక వర్గం, రెడ్డి ఎస్పీలు, రెడ్డి కలెక్టర్లు, జగన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ మార్చమని లిస్ట్ ఇచ్చింది ఆమె. దాని మీద ఇప్పుడు గవర్నమెంట్కి కూడా నోటీసులు ఇచ్చింది ఈసీ. సో జవహర్ రెడ్డి వీళ్ళందరూ సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంది, ఎందుకంటే జవహర్ రెడ్డి జగన్ సామాజిక వర్గం, జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, మోడీ వచ్చినప్పుడు తగిన సెక్యూరిటీ ఇవ్వలేదు. అట్లాగే పెన్షన్దారులని పెన్షన్ ఇమ్మన్నప్పుడు సరిగా ఆయన ఈసీ ఇచ్చిన ఆదేశాలని ఫాలో కాలేదు. ఇలాంటివన్నీ కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ మార్చే అవకాశం ఉందని అంటున్నారు, అంటే జగన్కి షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని. మేబీ జగన్ కూడా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే బీజేపీతో ఎప్పుడైతే ఈ కూటమి కలిసిందో జగన్ కూడా తనకు అనుకూలమైన వాళ్ళు మార్చే అవకాశం ఉంది అనేది తనకు కూడా మెంటల్గా ఐడియా ఉండొచ్చు, ప్రిపేర్ అయి ఉండొచ్చు. కాకపోతే ఇదంతా ఏంటంటే, ఇప్పుడు ఈసీ తమకు ఎవరికి అనుకూలంగా లేకుండా ఇప్పటివరకు చూసుకున్నప్పుడు కొంత బ్యాలెన్స్డ్గా ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. నిన్న కూడా నాని వాళ్ళు పోలీసుల మీదకి, పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళాడు పూర్ణి నాని, ఎందుకంటే వైసీపీ కార్యకర్తలను వాళ్ళు పోలీసులు కొట్టారని చెప్పి. అది వాస్తవం, ఎప్పుడన్నా కొట్టినప్పుడు గట్టిగా ప్రశ్నించడానికి వెళ్తే తప్పేం లేదు కదా, వాళ్ళేమన్నా అక్కడ దౌర్జన్యం చేస్తుంటే పర్వాలేదు, మరి చేశారా లేదనే తేలాలి. కేసులు పెట్టారు, వాళ్ళేమో మా మీద దౌర్జన్యం చేశారంటున్నారు, కానీ మరి పోలీసులు కొట్టే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారని అడగకూడదా, అడిగితే కూడా దాన్ని ఇష్యూ చేస్తారా అనేది వాళ్ళు అంటున్నారు. సో అది తేలాల్సి ఉంది. అంటే ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి రానురాను. ఈరోజు ఇందాకే చూశాను, వైసీపీ తెలుగుదేశం నాయక కార్యకర్తలు భయంకరం కొట్టుకొని గాయాలంతా అయినాయి. సో ఇవి ఇంకా పెరుగుతాయి, వైలెన్స్ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇద్దరికి కూడా స్వీప్ ఎవరి వైపు లేదు. ఈ 1 మంత్లో వీళ్ళు చేసే స్ట్రాటజీలను బట్టి విన్నింగ్ అవకాశాలు అటువైపు వెళ్తాయా ఇటువైపు వెళ్తాయా అనేది తేలుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం తెలంగాణలో చూసుకుంటే కూడా లాస్ట్ 1.5 మంత్లోనే చాలా మార్పు జరిగింది. అంతవరకు కూడా కాంగ్రెస్ వస్తుందని ఎవరు గట్టిగా నమ్మలేదు. ఈ లాస్ట్ 1.5 మంత్లో మొత్తంగా అటువైపు షిఫ్ట్ అయింది. అది కూడా జరగచ్చు. అక్కడ ఇప్పటికీ ఎవరు కూడా ఖచ్చితంగా ఒక అంటే కూటమి కానీ ఇటు వైసీపీ కానీ గెలుస్తుందని గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇది మారే అవకాశం ఉంది, ఎందుకంటే కరెక్ట్గా 1 మంత్ ఉంది కాబట్టి. 1 మంత్ టైంలో అనేక సంఘటనలు జరగవచ్చు, రెండు వైపులు కూడా కొన్ని రకాల వ్యూహాలని చివరి నిమిషంలో అప్లై చేద్దామని పెట్టుకొని ఉంటారు. సో ఊహించని ఎత్తుగడతో చివరి నిమిషంలో శత్రువుని ఎలా దెబ్బతీయాలనేది ఇద్దరు కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. క్రైమ్ సీన్లు కూడా జరగచ్చా, అంటే వైలెన్స్కు కోపం ఉంది, ఎవరన్నా చంపేసి ప్రత్యర్థి మీద ప్రత్యర్థులు చంపారని వీళ్ళు, వీళ్ళు చంపారని వాళ్ళు, ఇలాంటి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు వైసీపీని గట్టిగా వ్యతిరేకిస్తున్న ఎవరినో చంపారనుకో వీళ్ళే, తెలుగుదేశం వాళ్ళే, అది వైసీపీ అకౌంట్లోకి వెళ్తుంది. తెలుగుదేశంను గట్టిగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరినో చంపితే అది తెలుగుదేశం అకౌంట్లోకి వెళ్తుంది, అప్పుడు వైసీపీ దాన్ని పడుకుంటుంది. ఇలా రెండు పార్టీలు కూడా చేసే అవకాశం ఉంది.
చాలామంది వాలంటీర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వాలంటీర్లు నన్ను కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది, దాన్ని తెలుగుదేశం వాళ్ళ మీద మోపే అవకాశం ఉంది. అట్లాగే వీళ్ళు దస్తగిరి లాంటి వాళ్ళకి ఏమన్నా తెలుగుదేశం వాళ్ళే హాని చేసి అది వైసీపీ వాళ్ళు చేశారని చెప్పే అవకాశం ఉంది. ఇలాగా చెప్తున్నారు, చాలా రకాల పుకార్లు వస్తున్నాయి. అందుకని ఇంకా బెట్టింగ్ రాయిలు కూడా అన్ని రకాల ఆరాలు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎటువైపు కూడా స్ట్రాంగ్గా బెట్టింగ్ ఇప్పటివరకు జరగలేదు. ఎందుకంటే గ్యారంటీగా ఇది ఇండివిజువల్స్ మీద మాత్రమే బెట్టింగ్లు జరుగుతున్నాయి. అంటే కొంతమంది బోత్ పార్టీస్లో ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ రోజా, తర్వాత కొడాల నాని వంశీ, వల్లభనేని వంశీ, జగన్, అవినాష్ రెడ్డి, ఇలాగ కొంతమంది వైసీపీలో, ఇటు తెలుగుదేశంలో కూడా కుప్పం కావచ్చు, మంగళగిరి లోకేష్ కావచ్చు, పిఠాపురం పవన్ కళ్యాణ్ కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, హిందూపురం బాలకృష్ణ, ఎందుకంటే అక్కడ హిందూపురంలో కూడా ఇప్పుడు ఆయన స్వామి అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నాడు, సో పరిపూర్ణానంద స్వామి, ఇలాగా వాళ్ళ మీద మాత్రమే బెట్టింగ్లు కడుతున్నారు తప్ప ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఒక పార్టీ యాజ్ ఎ హోల్గా ఇంకా రంగంలోకి రాలేదు. దాన్ని బట్టి కూడా మనకు అర్థమైంది ఏమవుతుందంటే స్వింగ్ ఒకవైపు కంప్లీట్గా లేదు, స్వీప్ లేదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఎలక్షన్ కమిషన్ను కూడా పర్ఫెక్ట్గా వాడుకుందామని తెలుగుదేశం వైసీపీ కంటే కూడా ఎక్కువ కంప్లైంట్లు చేస్తుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి తనకు అనుకూలమైన వాళ్ళని ఎలక్షన్కు ముందు ముందుగా జగన్ అనేక ట్రాన్స్ఫర్లు చేశాడు. ఒకవేళ ఈసీ తీసేసిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు ఉన్నా ఉంటారు కదా అనేది అతని ప్లాన్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చాలామందిని అక్కడ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ మీద పురంధేశ్వరి గట్టిగా పోరాడుతుంది. అది కాకుండా రోజుకి 100-150 ఇస్తున్నారు. ఆల్రెడీ కొంతమందిని మార్చారు కూడా ఈసీ. ఇప్పుడు అక్కడ మెయిన్ వాళ్ళని మార్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాగ డీజీపీలు మార్చిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ రొటీన్ జరుగుతుంటాయి. దానివల్ల ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బంది ఉంటుంది. వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు మార్చినప్పుడు వైసీపీకి ఇబ్బంది, వైసీపీకి ప్రోగా ఉన్న అధికారులు అక్కడ ఉన్నప్పుడు కూటమికి ఇబ్బంది. ఇది ఎవరికి వాళ్ళు తగ్గించుకోవడానికి చూస్తున్నారు. అంటే అనేక వ్యూహాలు అనేక ఇవి జరుగుతున్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అందరూ కూడా నోరులు జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య కూడా జగన్ పశుపతి అన్నాడని అతనికి నోటీసులు ఇచ్చారు. అయితే నేను పశుపతి అనలేదు, పసుపుపతి అన్నాను. పసుపు అంటే వాళ్ళకి ఎల్లో కాబట్టి పసుపుపతి అన్నాను అనేది జగన్ నోటీస్కి రిప్లైలో ఇచ్చినట్టుగా మనకు తెలిసింది. వీడియోలో కూడా అదే ఉంది, పసుపుపతి అనేది ఉంది తప్ప పసుపతి అన్నట్టుగా లేదు. దాన్ని మిగతా వాళ్ళు అరుంధతిలో విలన్ క్యారెక్టర్ పేరు పెట్టారు జగన్ గారు. అయితే జగన్ ముందు నుంచి కూడా నిన్న కూడా ఆయన చంద్రముఖి అనే అన్నాడు చంద్రబాబుని. అవి ఏవి అనకుండా ఎలా ఉంటారు, ఇంకా ప్రతి రాజకీయ నాయకుడు ప్రత్యర్థుల్ని ఏదో ఒక పర్సనల్గా అనడము, తర్వాత వాళ్ళు కరప్ట్ అయ్యారని చెప్పడము, ఇవన్నీ లేదా పాతకాలంలో చంద్రబాబు వెన్నుపోటని వీళ్ళు అంటారు, జగన్ ఏమో శవ రాజకీయం చేస్తున్నాడు అని వీళ్ళు అంటారు. ఇలాగ ప్రత్యర్థుల్ని ఏదో ఒకటి అనకుండా ఎలాగో ఓట్లు అడుగుతారు జనాలు, ఎవరైనా చేస్తారు కదా. సో వీళ్ళు నాకు తెలిసి నోటీసులు చూరుకుండడం తప్ప అంతకంటే ఈసీ ఇప్పటికిప్పుడే డిస్క్వాలిఫై చేయదు కదా. సో కాబట్టి మన పవన్ కళ్యాణ్కి కూడా ఈ క్రమంలో ఈసీ నోటీసులు ఇచ్చింది. కాకపోతే దీనివల్ల ఏంటంటే మరీ దురుసుగా పోకుండా ఉంటారు, మరీ వ్యక్తిగతంగా పోయి దారుణమైన ఆరోపణలు అవి చేయకుండా ఉండడానికి ఈసీ నోటీసులు అనేది పనిచేస్తుంది.